Doctor Niranjana, meer Bombay lo putti perigina, idi mee tata garu rani meer ikkadiki raavadam. Nijanga I am really proud of you. Doctor Niranjana, మీ వైద్య సేవను విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకు ఎప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు. రే మగ డాక్టర్ రారా ఇటు వైపు రారా. ఎక్కేం దగ్గర నుంచి వాళ్ళతో మాట్లాడుకుంటాడు దొంగ మొహం. ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం. వాట్? నేను మనసులో మాట్లాడుకుంటుంది విన్నారా? మీకు అర్థమైందా? అయితే ఇబ్బంది లేదు వదిలేండి అమ్మయ్యా. డాక్టర్ మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను. ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. కానీ నా మాట ఆయన వినరు, ఆయన మాట ఊరే వింటుంది. ఎందుకంటే మేమిద్దరం అంత క్లోజ్. అరే తలుచుకోగానే ఎదురు వస్తున్నారే. ఆహా శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు. వేనాపోయా, మ్యాటర్ ఇక్కడే మాట్లాడదాం. హాయ్ రాజ్. రాజు రాజు పసిపిల్లలు పట్టుకుని ఎందుకలా కొడుతున్నావు? ఏయ్ రాజు రాజు ఎందుకు అలా కొడుతున్నావు? ట్యూషన్ వెళ్ళని చెప్పారా? సారా కాస్తావా కాస్తావా నొప్పిగా ఉందా? ఏడుస్తున్నావు నొప్పెడుతున్నా. అయ్యో చెప్పు కాస్తావా. నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ ఇదిగో నాయన వీర్రాజు తాగేసి వచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం, ఏదైనా కడుపు కింద తినేసి పడుకో నాయన అనేది. కానీ అది 1998 సంవత్సరం మార్చి 12వ తారీఖున రాత్రి 8 గంటలకి నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు. ఏమంది? ఇదిగో నాయన వీర్రాజు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఈ ఎదవ తాగుడు వదిలేయచ్చు కదా అనంది. అంతే, ఆ రోజు ఒట్టేసుకున్నా. ఇంకెప్పుడు వీర్రాజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నా, ఆ చేతులు నొప్పెట్టడం లేదు. నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఎవడూ కాచకూడదు తాకూడదు అని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్తావా? చెట్టు మెత్తయ్యం నాకేం భయం, 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 చెట్టు మెత్తయ్యం. వీరోజు అలాగే ఎత్తే లోపల పడేరా. ముఖ్యమైన విషయం వీరోజు. ఎవరి గురించి? మీ గురించి వీరోజు, మీ గురించి. ఉన్నట్రా చెప్పు పోలీసు. చెప్పనేట్రా, చేసినండి. మీరు ఫిర్యాదు చేశారు. ఏంటి ఫిర్యాదు చేశారా? వాట్ ఈ షాక్. నిజమా? ఏ గమ్ముకుంటారా బాబు, ఇందులో గోల్ చేసి చంపేస్తున్నారు. ఎవరి మీద ఫిర్యాదు చేసేది? మీకు దండం పెడుతున్నారా బాబు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. ఏ బామ్మదిరా నా మీద ఫిర్యాదు చేసింది? వీరాజు ముందు కూర్చో, మంచి టీ చెప్తాను. చెప్పేది ఆడపిల్ల. మేమందరం డాక్టర్స్, బాంబే మెడికల్ క్యాంప్ కండక్ట్ అయిపోతున్నాం. మా ఊరు డాక్టర్లు తక్కువ ఏంట్రా? మా కళ్ళ ముందే నలుగురిని కొట్టారు, మా బండిని పగలు కొట్టారు. అరెస్ట్ మీ ఇమీడియట్లీ. ఏంటి ఇమీడియట్ ఇడ్లీ, ఇంగ్లాండ్ ఇడ్లీ కొట్టింది కూడా కొట్టింది మావాడ.
ఏం లేడీ ఓ మనవో పల్లెటూరు అంటే అంత ఉందా సాక్ష్యం ఉందా సాక్ష్యమే కదా అవును దృశ్యంగానే ఉంది బావ మరకు చూపించడం లేదేటి మామయ్య చెప్పాలడు 30 ఏళ్లలో మనం ఎన్ని పంచాయతీలు చేసి ఉంటాం అవి లెక్కలు చూడాలంటే 3 ఏళ్లు పడుతుంది చేసిన ప్రతిసారి వీర్రాజు ఇలా కొట్టుంటాడు అలా కొట్టుంటాడు అని ఎంత మంది చెప్పుంటారు చుట్టు పక్కల వాళ్ళంతా కానీ ఇంతవరకు నేను కొట్టడం నేనెప్పుడు చూడలేదే మావయ్య సరిగ్గా చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు నేను మక్కదన్నడం దవడం వాయించడం పళ్ళు రాలగొట్టడం అన్నింటినీ అదే ముద్దుగా ఫోటో తీసి పెట్టింది మావా ఈ పట్నం పిల్ల బామర్దలో సినిమా అయిపోయింది నువ్వు ఉండరా ఆడ సినిమా అయిపోయిందట ఇది మన కేబుల్ టీవీ దుమ్ము రేపిన ఈ రాజు అని దొళ్ళగొట్టమని చెప్పి గాలి లేకుండా రోజంతా యాడ్లేసి కుమ్మేస్తారు ఎవడు ఒకడు మన వల్ల బాగుపడతాలే రాజకీయాలు వద్దుమా నాకు రాజకీయాలు వద్దులేడు మన రైస్ మిల్లే చాలు చెప్పలుడు ఇదిగో పిల్ల రేపు ఉదయం కోడలో కాలు నరుకుతున్నా సాయంత్రం సారుల్లో చేయి నరుకుతున్నా రాత్రికి రాజుల్లో రచ్చ ఇలా దేవుడు పుణ్యం అంటూ రోజంతా రకరకాలుగా ఉన్నాయి కానీ దాన్ని నీలా ఫోటోలు తీయడానికి ఎవరు లేరు అందుకని నిన్ను పనులు పెట్టుకుందాం నిర్ణయం చేసుకున్నా ఏంటి ముప్పోట్ల తిండే 3600 కూలీ ఉండడానికి పూరు గుడిసా గాలాడడానికి ఫ్యాన్ ఇది ప్రారంభమే ఆలోచించుకొని ఒప్పుకోండి ఆ తర్వాత మీ సామర్థ్యం చూసి మా అల్లుడు జీతాన్ని పెంచేస్తాడు ఎస్ సార్ ఎస్ ఇన్స్పెక్టర్ వాట్ ఇస్ దిస్ అట్రాసిటీ అయ్యయ్యో ఇది సిటీ కాదమ్మా చిన్న గ్రామం రావుల పాలెం ఎంతమంది వచ్చి బెదిరించినా ధైర్యంగా నా మీదే ఫిర్యాదు చేసావు చూసావా ఆడపిల్లంటే ఇలాగే భయపడకుండా ఉండాలి బావా ఈ పిల్ల అంటే నాకు ఇష్టం ఇంగ్లీష్ లో చెప్పరా ఐ లైక్ నువ్వు కాకుండా మీరు అని చెప్పరా మీరు అంటానికి ఇంగ్లీష్ లో యూనే బావా సరైన మర్యాద లేని భాషలా ఉందే ఇంకా అయ్యా నాకు చదువు అబ్బలా ఇదిగో పిల్ల నేను చూవలనకాలకు వచ్చింది నువ్వు ఇచ్చిన ఫిర్యాదుకు భయపడి కాదు అచ్చవైన నీకున్న ధైర్యాన్ని చూసి డాక్టర్ నువ్వు టాప్ టక్కర్ ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్న వాడు కళ్ళలోకి మాత్రం చూడకండి నో ఐ కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది మీ చుట్టాలందరినీ కాంటాక్ట్ చేసి ఉంటుంది మూసుకొని రారా డిడ్ యు హియర్ ఉండండి రా బాబు ఉండండి రా బాబు ఉండండి ఏయ్ కాస్త ప్రశాంతంగా ఉండండి రా ఇదేంటి పోలీస్ స్టేషన్ ని కళ్యాణ మండపంలో మార్చేశారా అయ్యయ్యో వీరరాజు నువ్వేంటి ఊతలు లెక్కెడుతున్నావు నీకు అసలు లెక్కలు కూడా రావే వీరరాజు నేను స్పృహలో లేనప్పుడు తప్పు జరిగిపోయింది స్పృహలోకి వచ్చాక వాళ్ళందరినీ ఏకి పారేశాను అంతేకాదు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాను కూడా ఆ ఆడ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకుంటుందట అలాగే ఒక చిన్న సాయం చేసి పెట్టాలట చేసి పెడతా అమ్మా మీరు కేసు వాపస్ తీసుకోవడం వీర్రాజు మంచి కోసం కాదు మా మంచి కోసం వీర్రాజును అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టినట్లేదు వీర్రాజే స్టేషన్ అరెస్ట్ చేసి ఊళ్ళో పెట్టినట్టుంది సంతకం పెట్టండి చేసిన తప్పు తెలుసుకుని తనే వచ్చి సంతకం పెట్టింది కేసు వాపస్ తీసుకున్నారు చూసావా అలాగే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారు చూడు ఏంటి కన్నీళ్ళు పెట్టుకోవాలి సరే క్రై ఆ కన్నీళ్ళకి తట్టుకోలేక మీరు డ్యామే కట్టచ్చు సరేనా అయ్యయ్యో వెళ్ళిపోతుంది ఏంటి నన్ను ఎలా ఇరికించేసింది ఏంటి డాక్టర్ బతిమాలకుంటానని చెప్పి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి ఇప్పుడు గనక నువ్వు బతిమాలకోకపోతే నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది ఒకరిని అర్థం చేసుకోకపోతే తప్పు కాదు కానీ తప్పుగా అర్థం చేసుకోవడం పెద్ద తప్పు నేను కేసు వాపస్ తీసుకున్నాను అంతే మీరన్నట్టు ఆయన్ని సారీ అడగడమో హెల్ప్ అడగడమో నా వల్ల కాదు వల్ల కాదా ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా తొందర అందుకోలేడు ఎవరు రాది ఇంటి మధ్యన అడ్డగా బండి ఆపిందా వీరరాజు డాక్టర్ బండి డాక్టర్ దా దుమ్ము 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 తాంబూలం పళ్ళతో వచ్చారు ఏమై ఉంటుంది వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు పెళ్లి కుదిరితే పత్రిక మని చెప్పావు కదా ఇవ్వడానికి వచ్చారేమో అయ్యుండొచ్చు డాక్టర్ ఎప్పుడు వచ్చావు కూర్చోండి నాన్న మీతో మాట్లాడాలన్నారు చెప్పండి సార్ మై డాక్టర్ విషెస్ టు మ్యారీ యు అద్భుతం
డాక్టర్కి పెళ్ళంట. వర్షం పడుతుంది, శకునం చాలా బాగుంది, రెండు రోజులు ముందుగానే అందరం వచ్చేస్తాం, దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాం, ఏమంటారు? చెప్తే అంతే బాబు. పత్రికలు వచ్చేసి పందిరాట పాతి బంతిలో ఒడ్డించేంత వరకు అన్ని పనులు దుమ్ము లేపేస్తాం, అంతేనా మావయ్య? లేపేద్దాం. ఒకవేళ మగపెళ్లి వాళ్ళలో ఎవడైనా అది సర్లేదు ఇది సర్లేదు అని పెదవి విరిచాడు అనుకో బాబాయ్, దీని తస్సదయ్య కింద పడేసి కుమ్మేస్తాం అంతే. ఏంటి బెరిట్, ఏదైనా అడిగితే అవును కాదు అని చెప్పు, అలా బెల్లం కొట్టి నాయలా నిలబడతావే. అయ్యగారు ఇంగ్లీష్ లేదో అన్నారే, అది ఇంకోసారి అనమని చెప్పు. అదే ఉంది సార్, మీరు ఇంగ్లీష్ లేదో చెప్పారే, అది ఇంకోసారి చెప్పండి సార్. మై డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ టు యు. డాక్టర్ మ్యారీ, డాక్టర్ పెళ్ళి అంట, అంతే కదా? డాక్టర్ కు పెళ్ళి, పెళ్లి కొడుకు ఎవరు అడుగు బావా. అడిగేస్తా? పెళ్లి కొడుకు ఎవరు సార్? మీరే. మా అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోదు. ఎస్, ఒంటరిగా మాట్లాడదాం. మాట్లాడదాం. దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టుకోవాలి, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు. నీకు నాకు ఎట్టా సెట్ అవుద్ది డాక్టర్? నువ్వు అక్కడ నేను ఇక్కడ, నిచ్చినెక్కినా కాదు ఏరోప్లేన్ ఎక్కినా అందుకోలేను. నువ్వు చదువుకున్న దానివే. నాలుగు పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు, మనుషుల్ని మనస్తత్వాన్ని చదవాలి. ఆ మాటకొస్తే మీరు చదువుకున్న వారే. యా, హి ఇస్ ఎడ్యుకేటెడ్. రేయ్ మెరిట్, ఎస్కేప్. నువ్వు డాక్టర్ కదా, మీరే విన్న తక్కువ, సొంతంగా రైస్ మిల్ ఉందిగా. అంతే కదా మరి. ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు. మీరు మాత్రం అందంగానే ఉన్నారు. ముసలమ్మలో డాక్టర్, నీకు ఏదో పట్టింది. నీకు తెలియని మందులు మాత్రలు అంటూ ఉండవు. అందులో పచ్చ మాత్రలు రెండు, తెల్ల మాత్రలు రెండు వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో, అంతా సర్దుకుంటది. సరేనా వీర్రాజు? నేనే. నా జీవితంలో నీ వెళ్ళని ఊరు లేదు, డబ్బుకి కొరత లేదు, నాకు కావాల్సినవన్నీ నా దగ్గరే ఉన్నాయనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత, మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేనిదేంటో నాకు అర్థమైంది. నా లైఫ్లో అన్నిటికో సిస్టమ్, ఓ లెక్క ఉంది. చదివితే సంతోషం వస్తుందని చదివాను, గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను. ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను. ఇక్కడికొచ్చి చూస్తే మీలోనూ మీ గ్రామంలోనూ సంతోషం నిండుంది, దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్, నువ్వు మా ఊరికి వచ్చినప్పుడు నీలో కోపం ఉండేది, నేను కోపిస్తోని నువ్వు కోపిస్తుందనివి, కనీసం అందులోనైనా మనకు పొంతన ఉండేది. ఇప్పుడు అది వదిలేసి సున్నితంగా మాట్లాడుతున్నావు, ఎలా కుదురుద్ది? అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం. ఎవరు మన దగ్గరికి రాకూడదు, తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు. నా కోపమూ అంతే. కానీ మీతో ఉన్నప్పుడు, మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయమూ లేదు. అందువల్ల కోపం అనే కవచంతో ఇక పని లేదు. నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా, భద్రతగా ఉంది. ఐ ఫీల్ సేఫ్. నీ నిర్ణయం మారదా? నా నిర్ణయాన్ని మార్చుకోను. మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి. నచ్చలేదా? గుండెల్లో పెట్టి చూసుకుంటాడమ్మా. అయ్యో, వినపడదనుకున్నా, వినపడిందా? మీకు నచ్చలేదా? నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను. అయితే పోనీ నిజమేంటో చెప్పేయండి. బుద్ధి ఉండాలి, అమందది కొట్టవచ్చు. సరేనా? ఇది అయ్యే పని కాదు, అస్సలు అయ్యే పని కాదు. నిరంజన, కోపంగా పంచాయతీ చేసినప్పుడు నువ్వు అటు ఇటు మధ్యలో నడవకు, మనసు తడబడి గల్లంతవుతోంది. నాకు కూడా మిమ్మల్ని చూస్తే మనసు తడబడుతోంది, కౌగులించుకోవాలనిపిస్తోంది. కానీ ఎప్పుడూ మీరు 10 మందితో తిరుగుతూ ఉంటారు, అందుకే ఓ ఐడియా వేశాను. ఏంటది?
నాకెప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట. నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు. ఇప్పుడు నీకు అనిపిస్తుందా? చదువుకున్న పిల్ల ఏదేదో చేస్తుందబ్బా. నాన్న, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నేను చేసిన డాక్టరేట్ థీసిస్ వాలిడేట్ అయింది. సంతోషమ్మా. 6 నెలలు నేను అక్కడే ఉండి చదవడానికి ఇన్విటేషన్ వచ్చింది. చాలా సంతోషమ్మా. ఏమండి ఓ సంతోషమైన విషయం? సంతోషమైన విషయమా? మీరింటికి రండి, చెప్తాను. ఇదిగో వచ్చేస్తున్నా. నిరంజన, ఏంటా సంతోషమైన విషయం చెప్పు. ఏమైంది? పేల్చండి టపకాయలో. ఇదే స్టేషన్కి వచ్చే లక్షణమా? వచ్చే దారిలో. అది సరే, పాప తడిసిపోయిందా? అబ్బే లేదు, నా మనస్సు అంతా తన మీదే. ఇలా ఇవ్వండి. ఏంటి మేడం వాళ్తుంది? నిద్రపోతుంది. ఇలా ఇవ్వండి. పాపకేం కాలేదు, తను నిద్రపోతుంది. చేతికింటా రక్తం? అది మీకేమైంది? ఏం లేదు. ఏంటి పాప మెడకి రక్తం? నిరంజన ఏమైంది? గడవలో పాపకి కత్తి దెబ్బ తగిలిందేమో. నిరంజన ఏమైంది? ఏంటో చెప్పు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ నిరంజన, ఈ పరిస్థితిలో నువ్వు పాపకి ట్రీట్మెంట్ చేయలేవు. నువ్వు నేను చూసుకుంటాను. ఏం భయపడక్కర్లేదు, పాపకి స్పృహ వచ్చింది. సర్వికల్ ఏరియాలో మైనర్ స్టిచెస్ అంతే. వచ్చి చూడండి. ఇదే మొదలు చివరిసారిగా చెప్తున్నాను. నా బిడ్డను తీసుకుని బాంబేకి వెళ్ళిపోతున్నాను. మా జీవితాల్లోకి నువ్వు మళ్ళీ రావాలనుకుంటే నా కూతురికి నాన్న ఉంటాడు, అమ్మ ఉండదు. ఏంటి శ్వేత? అమ్మా బైక్ లో చాలా మంది నన్ను తరుగుతున్నారమ్మా. శ్వేత అమ్మా భయంగా ఉందమ్మా. ఏమైంది శ్వేత? వాళ్ళెవరో నాకు తెలుసు. కాల్ ద సెక్యూరిటీ. నీ ఊరు బుద్ధి చూపించావు కదా, నీ వాళ్లతో వచ్చి నా కూతుర్ని తీసుకెళ్ళిపోదామనుకుంటున్నావా? నువ్వు చివరి వరకు నన్ను నమ్మవు కదూ. నేను ఊరికెళ్ళడానికి రైల్వే స్టేషన్ లో ఉన్నాను. నటించకు. ఇప్పుడు నువ్వు ధారావి జంక్షన్ లో నా కూతుర్ని తరుముతున్నావని తెలుసు. ధారావి జంక్షన్ లో నేను తరుగుతున్నానా? నా కూతురు జోలికి వెళ్ళావో. ఏమైంది అల్లుడు? డ్రైవర్ అమ్మా, డ్రైవర్ బండి పెట్టి భయపడి పారిపోయాడు అమ్మా. అమ్మా నాకేం చేయాలో తెలియట్లేదమ్మా. అమ్మా వస్తున్నాను, వాళ్ళని నేను చేయరమ్మా. Oh!
నువ్వెవరు? నేనెవరో తెలిస్తే ఈ యుద్ధమే ఉండదు. నువ్వు చెప్పింది నిజమేలే. ఎవరో తెలిసిపోయింటే ఈ పాటికి చచ్చేవాడివి. చచ్చిన పావుని ఎవడ చంపుతాడ్రా? నీకు అంత ధైర్యం ఏంట్రా? ఒక పిల్లని తాకడానికి ముందు తనకి నాన్నున్నాడా అన్నున్నాడా తమ్ముడున్నాడని చూస్తావో లేదో, కానీ తనకు నాన్నుండి అమ్ముండి వాళ్ళిద్దరూ గొడవ పడి విడిపోయి ఆ నాన్న తన కూతుర్ని పెంచలేకపోతున్నానే అని అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నప్పుడు పొరపాటున నువ్వు అలాంటి అమ్మాయిని తాకాలని చూసావో, తన ప్రేమని చూపించడానికి ఆ నాన్న కొట్టడం మొదలెడితే ఆ దేవుడే దిగి వచ్చినా వాణ్ణి ఆపలేడు. సరే చూద్దాం. పేరు వీర్రాజు, గోదావరి జిల్లా, ఊరు రావులపాలెం, పెళ్ళాం పేరు నిరంజన, కూతురు పేరు శ్వేత. దమ్ముంటే రారా? చెప్పరా, నిన్నెవరు పంపించారు? నాకేం తెలీదు. పాప ఫోటో డబ్బులు ఇచ్చి సిల్వర్ లైన్ పబ్లో దిశాన్ని ఎవరు చంపమన్నాడు, అందుకు మించి నాకేం తెలీదు. శ్వేతని చంపమని ఎవరు చెప్పారా? ఫైట్ కరో బాక్సింగ్ మాలమ్ హై మెరటో బావా, ఏమంటున్నాడు రా? ఇది ఆళ్ళ ఊరు దెబ్బట. సరియా, దెబ్బ ఎలా ఉంటుందో మాట్లాడి చూపించకూడదు, కొట్టి చూపించాలి. రావులు పాలెం దెబ్బ చూపించు బావా. ఆ ఆ ఆ
నీదే రప్పి ఈత పట్టండి. అరే బ్రావో అన్న కొడుక, ఇట్ ఈస్ క్రాబ్ క్యాచ్. ఇదేరా మెలిక పట్టంటే, ఇట్ ఈస్ ఫిష్ క్యాచ్. ఇదేరా వుడుం పట్టంటే, డార్జెట్ వుడున్ ఏమంటారా ఇంగ్లీష్ లో, వదిలే, ఇట్ ఈస్ వుడన్ క్యాచ్. చేతులు కళ్ళు కదిలించలేవు, నోరు మాత్రమే కదులుతుంది, చెప్పరా. శుభోదయం. లోపలికి ఎలా వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? అరవకు అరవకు, పక్కనే మావయ్య నిద్రపోతున్నారు కదా. నిద్రపోయే వాళ్ళని లేపకూడదు అని నేను గంటసేపటి నుంచి ఓర్పుగా కాచు కూర్చుంటే నువ్వు లేచి లేవగానే అరుస్తున్నావు. మెరిట్ పాపం చంపని మనుషులు పంపింది ఎవరా? ఏ పాప, నాకు నాకు తెలీదు, నాకు తెలియదు అంటాను. వీడికి నిద్ర మత్తులో ఏది గుర్తుకు రావడం లేదు బావా. తలస్నానం చేస్తే అంతా గుర్తుకొస్తుంది కదా సార్. ఒక బిందు నీళ్లు పోస్తే ఒక పువ్వు పూసిందట. తెలీదని చెప్తున్నాడు. రెండు బిందులు నీళ్లు పోస్తే రెండు పువ్వులు పూసాయట. తెలీదు. మూడు బిందులు నీళ్లు పోస్తే మూడు పువ్వులు పూసాయట. చెప్తా చెప్తా. దట్స్ గుడ్ మై బాయ్. రాజ్, రాజ్ అంకుల్. ఇంత దూరం వచ్చావు అమ్మా? సైకిల్. సైకిల్లోనే వచ్చావు? అటువైపు చూడకమ్మా. ఉదయం ఎన్నింటికి ప్రాక్టీస్? పొద్దున్న 7 గంటలకి. త్వరగానే వెళ్ళిపోదాం. ఇంతవరకు నువ్వు ఎన్ని పదాలు గెలిచావమ్మా? ఓ 20 62. అచ్చ బాబోయ్. ఆ రోజు వర్షంలో చాక్లెట్ తిన్నామే, దాని పేరేంటి? బెల్జియం చాక్లెట్. బెల్జియం చాక్లెటా? భయపడ్డావమ్మా? నువ్వు ఎంత భయపడ్డావో దానికి 1000 రెట్లు మీ అమ్మ భయపడుంటుంది. ఒక్క విషయం చెప్తున్నా, కన్న తల్లితో ఎప్పుడూ పోట్లాడకూడదమ్మా. తల్లితో గొడవ పడిన వాళ్ళు జీవితంలో గెలిచిందే లేదు. అమ్మ శ్వేత, అంకుల్ ఇంకో 10 నిమిషాల్లో మనం మైదానానికి గడిపోవచ్చు. అమ్మ తిడుతుంది, నేను చూసుకుంటానులే. అంకుల్, నాకు ఒక ఆశ. ఏంటమ్మా?
నీ కూతురు గుణంలోనూ నిన్నే పోలిందయ్యా. వెళదామా? వెళదామంకుల్. అమ్మా శ్వేత, నేను నీ ఎదురుగా నించుని నిన్ను ఉత్సాహపరుస్తాను. నా కూతురు ఎక్కడరా? ఎక్కడరా నా కూతురు? నిరంజన, శ్వేతాన్ని తీసుకుని మైదానానికి వెళ్ళు, వెళ్ళు. 10 సంవత్సరాలు నువ్వన్న ఒక్క మాటకి నేను కట్టుబడ్డా. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నా, శ్వేతని తీసుకుని మైదానానికి వెళ్ళు. నా కోసం ఇలా చనిపోతున్నారేమా? ఎవరమ్మా రాజంకుల్? నాకు ఆయనకి ఏంటి సంబంధం చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా. మీ నాన్న Shweta Chesna 3816 for the final of under 1400 meters to register at the desk for warm up. Vellamma nuve gelustavo vello 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 Here we go! National Junior Athletic Championship 2019! 8 girls!
ఒక్కసారి ఇంకొక్కసారి అమ్మా నాన్న భగవంతుడా అంతే సార్ పిల్లలు, మనం వాళ్ళకి ఏం చూపిస్తామో అదే వాళ్ళ జీవితం. మీ కూతురు ఓడిపోయా ఉన్న బాధతో ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు సార్. తన తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతోనే తప్పు నిర్ణయం తీసుకుని ఉంటుంది. నాకు తెలిసి 18 ఏళ్ళు కూడా లేని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే అది ఆత్మహత్య కాదు సార్, హత్య. నేను మీలా చదువుకోలేదు, కానీ ఒక్క విషయం తెలుసు, మన పిల్లలు మన మూలంగా ఈ లోకానికి వస్తున్నారు. మన దగ్గర నుంచి కాదు, మన కోసం కాదు. మన ఆశలు, మన లక్ష్యాలు, మన ఓటమిలు, ఇవేవి వాళ్ళ మీద రుద్దకూడదు సార్. చిన్నపిల్లలు పెరగాలి సార్, సంతోషంగా చిన్నపిల్లలాగే. The winner is Shweta Veeraraju.